తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డితో పాటు ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్ ను నియమించారు. మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, అజారుద్దీన్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్లు ఆ పదవుల్లో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలు పెంచాలని వర్కింగ్ ప్రెసిడెంట్స్ కి పని విభజన చేశారు. జనంలోకి వెళ్లేందుకు వీలుగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించారు కూడా. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్స్ కు అప్పగించిన బాధ్యతలు అమల్లోకొచ్చినట్టు కనిపించడం లేదు. ఆ అంశంపై పిసిసి సమీక్షలు లేవు. వర్కింగ్ ప్రెసిడెంట్స్ పరిస్థితి నో వర్క్ నో మూడ్ అన్నట్టుందట. ఇన్ఛార్జిలుగా ఉన్న ఆ ప్రాంతాలకు వెళ్లడం లేదట. వర్కింగ్ ప్రెసిడెంట్స్ లో మాజీ మంత్రి గీతారెడ్డి సీనియర్. నల్లగొండ, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలతో పాటు ఎన్ఎస్యుఐ మరికొన్ని పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలు అప్పగించారు. ఇటీవల సభ్యత్వ నమోదుపై తప్పితే పార్టీ యాక్షన్ ప్లాన్ అమలుపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఇంటర్ ఫలితాలపై ఎన్ఎస్యుఐ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆందోళనలు చేశారు తప్పితే మిగతా వాళ్ల నుంచి చప్పుడు లేదు. అంజన్ కుమార్ యాదవ్ నిజామాబాద్, మహబూబాబాద్, మెదక్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్. యువజన కాంగ్రెస్ పర్యవేక్షకుడిగా కూడా ఉన్నారు. అంజన్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగించిన కొన్ని రోజులకే కరోనా రావడంతో ఆసుపత్రి పాలయ్యారు. దీంతో ఇంతవరకు పనిలోకి దిగలేదు. అంజన్ దగ్గరే కీలక నియోజకవర్గాలున్నాయి. మరో వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ కు రాజకీయాలంటే క్రికెట్ పనులే ఎక్కువ. అడపాదడపా పార్టీ సమావేశాలకు రావడం తప్పితే పెద్దగా కాంగ్రెస్ కు టైం ఇస్తున్నది లేదు. ఇదే అజారుద్దీన్ ఆదిలాబాద్, జహీరాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ కూడా. పార్టీ 30 లక్షల సభ్యత్వం నమోదును లక్ష్యంగా పెట్టుకుంటే ఒక్కసారి సమీక్ష చేయలేదు. జహీరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ పెట్టి నేనున్నా అని అనిపించారు. ఆ టోర్నీ గురించి గీతారెడ్డికి చెప్పకపోవడంతో అది కాంగ్రెస్ లో మరో పంచాయతీకి దారితీసింది. ప్రియాంక గాంధీ కోటాలో పదవి వచ్చింది అనే టాక్ తప్పితే అజారుద్దీన్ తో ఒరిగిందేమీ లేదన్నది గాంధీ భవన్ వర్గాల వాదన. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో జగ్గారెడ్డి ఖమ్మం, వరంగల్, భువనగిరి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్. ఆయన కూడా ఆయా నియోజకవర్గాల్లో అడుగు పెట్టింది లేదు. ఖమ్మంలో మిర్చి రైతులు, వనమా రాఘవ ఎపిసోడ్ లో సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఒక్కరే గ్రౌండ్ లోకి వెళ్లారు. మహిళా కాంగ్రెస్ కు ఇన్ఛార్జ్ గా ఉన్నా పట్టించుకోలేదట. జగ్గారెడ్డి పరిధిలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలన్నీ కీలకమే. అయితే అక్కడ నాయకులు వివాదాస్పదమని భావించారో ఏమో, సొంత అజెండా భుజాన వేసుకున్నారు. మరో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ కు దగ్గరి మనిషిగా ప్రచారం ఉంది. పార్టీ వ్యవహారాలన్నీ ఆయన చేతుల మీదుగానే సాగుతున్నాయి. అయితే పార్టీలో అంతర్గత పంచాయతీలన్నింటికి మహేష్ గౌడ్ సంధానకర్త కావడంతో పని తక్కువ, పంచాయతీలు ఎక్కువ అనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తనకు అప్పగించిన మహబూబ్ నగర్, చేవెళ్ల, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో సమీక్షలు వెళ్తున్నా రేవంత్ పార్టీ సీనియర్ల మధ్య సయోధ్యకే ఎక్కువ టైం కేటాయిస్తున్నారట మహేష్ గౌడ్. మొత్తానికి వర్కింగ్ ప్రెసిడెంట్లకు అసలు వర్క్ లేకుండా పోయింది. అంతా రెస్ట్ మూడ్ లో ఉండిపోయారు. మరి పార్టీకి కీలకమైన ఈ సమయంలో రిలాక్స్ మూడ్ నుంచి ఎప్పుడు బయటపడతారో ఏమో.